ఇదే గనుక పొలిటీషియన్స్ ఎవరినైనా తీసుకున్నట్లయితే ఎట్లా ఉంటుంది? మన చంద్రబాబు నాయుడు గారు, వి హనుమంతరావు గారు, హలో హలో ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? నమస్కారం అండి, వి హనుమంతరావు గారు చెప్పండి. నేనైతే ఒకటే చెప్తా ఉన్నా, మనకైతే రెండు టికెట్లు అయితే మనకు దొరికినవి త్రిపుల్ఆర్కి, మీతో కలిసి నేను సినిమా చూద్దాం అనుకుంటున్నాయి అంటారు. నేను ఆల్రెడీ 3 సార్లు చూశాను, చాలా బాగుంది, చక్కగా నటించాడు అబ్బాయి మా అల్లుడు, మామూలుగా లేదు. అల్లు రే సీతారామరాజు గారు, నేను ఒక్కడే మనం కలిసి సినిమా చూద్దామంటే నువ్వు కథ మొత్తం ఫోన్లో చెప్తా ఉన్నావు. మరి ఇంకా నేను హాల్లోకి వెళ్ళాను చూసాను, అందుకని మా కథ అయితే మాత్రం నీ మనసులో పెట్టుకొని చక్కగా మనం అయితే నీతో పాటు సినిమాలు చూద్దాం. ఏమంటాం? తప్పకుండా వస్తాను, 3 సార్లు కాదు 30 సార్లు చూడాలా, ఎందుకంటే ఇది దేశభక్తికి సంబంధించిన సినిమా కాబట్టి. మరి ఆ కాబట్టి మనం వెళ్ళాలనుకుంటున్నాం. మరి నేనైతే ఇంటర్వ్యూలో మీకోసం అయితే పాప్కార్న్, అలానే మంచి కూల్ డ్రింక్ అయితే నేనైతే ఆల్రెడీ ఆర్డర్ పెట్టిన. థ్యాంక్ యూ అండి. కూల్ డ్రింక్ వద్దు, ప్రస్తుతానికి పాప్కార్న్ తింటాను. అయితే నేను కూడా అయితే మరి మంచిగా వేడి నీళ్ళు తెస్తాను. మనం అయితే హెల్త్ కేర్ అయితే ముఖ్యం కదా, హెల్త్ కేర్ ముఖ్యం కాబట్టి నేనైతే మరి మా మనవరాలు నీలిమని కూడా పట్టుకొస్తా ఉన్నా. నీలిమ వస్తే పరిచయం చేస్తాను, ఎందుకంటే మంచి అమ్మాయి ఉంటారు. థ్యాంక్ యూ. మీ మనవరాలు నీలిమ గారిని అడిగానని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ చెప్తున్నా ఉన్నాను ఉగాది శుభాకాంక్షలు. నేను కూడా చెప్తా ఉన్నా మీ అందరికి ఉగాది శుభాకాంక్షలు. చల్ ఓకే, వెరీ నైస్.